పదమూడో ఏట అన్నారు కదా, పదకొండో ఏట మీరు నాటకాలు రాయడం స్టార్ట్ చేసింది? పదకొండో ఏట, పదకొండో ఏట పదకొండో ఏట రాసిందని పదమూడో ఏట ఇంప్రూవ్ చేశాను. ఏ ముహూర్తాన పేపర్ మీద పెన్ను పెట్టారో గానీ అది అలా అది రాసింది. ఎక్కడ రాసానో తెలుసా? అది చెప్పండి సార్. పాలకొల్లులో క్షీరారామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఓకే. అంటే పంచారామాల్లో పాలకొల్లులు అది ప్రసిద్ధి చెందిన శివాలయం. మాకు పైకి గోపురం ఎక్కడానికి లోపలికి దారి ఉంది. పైన గోపురం ఎక్కితే పైన టాప్ ఎడ్జ్ చేయండి, దాని మీద నుంచి నరసాపురం గోదావరి కనిపిస్తుంది. ఓకే. నాటకాలు నాటికలు రాసుకునేటప్పుడు అక్కడికి వెళ్ళి కూర్చొని రాసుకునేవాడు. ఎందుకని ఆ ప్లేస్ ఎంచుకున్నారు అలా? అంటే ఆలోచన అక్కడ కూర్చుంటే చాలా ఒక తెలియని ఒక పవర్ ఉంది అక్కడ. ఆ విండు అద్భుతమైన విండు అలా వచ్చేస్తూ ఉంటుంది. గోదావరిని చూస్తూ మొదలు పెట్టినది ఆ ప్రవాహం అలా సాగుతూ ఉంది అనుకోవచ్చు అంటారా? రైట్. ఇప్పుడు వచ్చేటువంటి సినిమాలు చూస్తున్నాము, కథా లోపం గురించి మాట్లాడుకున్నాము, ఆ కథ ఎందుకు లోపిస్తుంది అనేది కూడా మీరు చాలా క్లియర్ కట్గా చెప్పారు. దాన్ని పక్కన పెడితే మ్యూజిక్, మీరు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు? మ్యూజిక్ అనేదమ్మా సినిమాకి ఇంచుమించు కథ ఎంత ప్రాణమో సంగీతం కూడా అంతే ప్రాణం. అది కూడా గుడ్డికాయ లాంటిది. సంగీతం వల్ల సక్సెస్ అయిన సినిమాలు కొన్ని వందలు ఉన్నాయి, కొన్ని వందలు ఉన్నాయి. పూర్వం ప్రతి సినిమాలోనూ ఆరు పాటలు హిట్ అయ్యాయి. ఆరు పాటలు హిట్ అయితేనే గొప్ప సినిమా. ఏ సినిమాలను తీసుకోండి, పాత సినిమా. అది సంగీతానికి అక్కడ జరిగే సాధన చాలా గొప్పగా జరిగేది. ఎలా అంటే ఒక మ్యూజిక్ సిట్టింగు, సంగీత దర్శకుడు రావడం, హార్మోనీ పెట్టి తీసుకురావడం, తపలా మ్యూజిక్ ఆర్కెస్ట్రా పెట్టుకోవడం, సింపుల్ ఆర్కెస్ట్రా ఓ నలుగురు, కవిగారు రావడం, రైటరు డైరెక్టర్ కూర్చోవడం, అలాగే కథారచయిత కూర్చోవడం, ప్రొడ్యూసర్ కూర్చోవడం, కిందే కూర్చుంటారు. మళ్ళీ సార్ సోఫాలకి ఇవ్వాలి ఉండరు, కిందే ఒక ఇది వేసుకుని చాపేసారు మన ఇది ఉంటుంది కదా అజిమ్కానా లాంటిది వేసుకుని దాని మీద కూర్చొని కంపోజింగ్ చేసుకుంటాం, ట్యూన్లు చేస్తూ ఆ ట్యూన్కి పాట రాస్తూ లేదా పాట రాస్తూ ఆ పాటకి ట్యూన్ చేస్తూ ఇలాగ అది ఒక ప్రక్రియ, ఒక వన్ మంత్ కంటిన్యూస్గా. దాని నుంచి పుట్టిన పాటని తయారు చేసిన తర్వాత ఆర్టిస్టులు కూడా రిహార్సల్కి వచ్చేవాళ్ళు. బాలసుబ్రహ్మణ్యం, సుశీల ఆఫీస్కి వచ్చి రిహార్సల్ చేసేవారు. ఘంటసాల మాస్టర్ కూడా వచ్చేవారు. రిహార్సల్స్ అయిన తర్వాత నెక్స్ట్ రికార్డింగ్, రికార్డింగ్ వీళ్ళ వాయిస్లతో సహా కలిపి పూర్తిగా రికార్డింగ్ జరుగుతుంది. అంటే ఒకేసారి పాట మనం వినొచ్చు. 7 గంటలకు రికార్డింగ్ ప్రారంభిస్తే 12 గంటలు 1 గంటల కాలం రికార్డింగ్ అయిపోతుంది. వాయిస్లతోటి లైవ్ ఆర్కెస్ట్రా మొత్తం ఆర్కెస్ట్రాతోటి 1 గంటకి పాట రెడీ. ఆ పాట మీరు రికార్డ్ చేసుకుని షూటింగ్ చేసుకోవచ్చు. అది ఇంచుమించు నా సినిమాల్లో అన్ని మ్యూజికల్ హిట్స్. వట్టి పాటల గురించి ఎందుకు చెప్పేవారు కాదంటే కథతో కూడి సినిమా బాగుందనేవారు, అందుకని వట్టి పాటల గురించి చెప్పేవారు కాదు. సో ఏ సినిమా మీరు చూడండి, ఐ థింక్ టోటల్గా నాకున్నన్ని మ్యూజికల్ హిట్స్ మిగతా వాళ్ళకి లేవనుకుంటున్నాను. అందువల్ల సంగీతానికి అంత ప్రాధాన్యత ఇచ్చేవాడిని. అయితే హీరోయిన్స్ మీద మీరు కొంచెం ఎప్పుడు కూడా అగ్రెసివ్గా ఉంటారు. ఐ మీన్ ఫంక్షన్స్లో కానివ్వండి, ఆడియో ఫంక్షన్స్లో, ప్రమోషన్స్కి రాకపోవడం వల్ల, 100 డేస్ ఫంక్షన్స్లో కనిపించకపోవడము, ఇదంతా కూడా మీకు కొంచెం కోపం తెప్పించేటువంటి అంశం. చాలాసార్లు మీరు ఓపెన్గా మాట్లాడారు కూడా. ఎందుకని ఆ ట్రెండ్ అంటారు? ఇదివరకు హీరోయిన్స్కి ఇప్పుడు హీరోయిన్స్కి ఏంటి తేడా, ఏం గమనిస్తున్నారు మీరు? అంటే ఇదివరకు హీరోయిన్స్ అంతా మన ఫ్యామిలీ మెంబర్స్, మన వాళ్ళు, వాళ్ళు దే ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ది పిక్చర్ ఫ్రమ్ ది డే ఆఫ్ మేకింగ్ టిల్ కంపిటీషన్.
పిక్చర్ ప్రివ్యూ వేస్తే మళ్ళీ ప్రివ్యూకి వచ్చేవాళ్ళు, రిలీజ్ అయిన తర్వాత అభినందన పెడితే అభినందనకు వచ్చి దే ట్రై టు యూన్ ద ఫీలింగ్. ఇక్కడ ఓనర్స్ లేరు. ఇది వాట్ యు కాల్ డైలీ వేజెస్, రోజువారీ కూలీ. నువ్వెక్కడ ఉంటావు, ఆమె ఎక్కడ ఉంటుంది, ఆమె కథ అడుగుతుంది, మెయిల్లో పంపిస్తావు, ఆ మెయిల్లో ఆ లైన్ చూస్తుంది, ఎన్ని పాటలు, హీరో ఎవరు, డైరెక్టర్ ఎవరు, ముందు హీరో ఓకే, డైరెక్టర్ ఓకే, రెమ్యూనరేషన్ ఎంత, 4 ఎగ్జిక్యూటివ్ క్లాసులు, 2 ఎగ్జిక్యూటివ్ క్లాసులు, 4 మామూలు క్లాసులు, నాకేమో 5-స్టార్ హోటల్లో సూటు, మా మేనేజర్కేమో 5-స్టార్ హోటల్లో పక్కన ఒక సూటు రూము, మా వాళ్ళకేమో నియరెస్ట్ హోటల్లో 3 ఇది, 3 కార్సు, 1 హై ఎండ్ కారు, ఇవన్నీ పెట్టి అగ్రిమెంట్ వచ్చేస్తుంది. కాబట్టి దేర్ అటాచ్మెంట్ ఇస్ ఓన్లీ కన్ఫైన్ టు ది అగ్రిమెంట్. సినిమా అయిన తర్వాత వాళ్ళు వస్తే రావాలనుకుంటే వస్తారు, లేకపోతే లేదు. కొంతమంది వస్తున్నారంటే దట్ ఈస్ దేర్ ఇన్ ది అగ్రిమెంట్. ఓకే, ప్రమోషన్కి ఒక 3 డేస్ కావాలి, ప్రమోషన్కి ఒక 2 డేస్ కావాలి అని అగ్రిమెంట్లో పెడితే పెట్టారు కాబట్టి వస్తారు. కొన్ని సినిమాలు చూస్తే దాసరి గారు నాకు అనిపిస్తుంది ఆ సినిమాలో ఆ హీరోయిన్ క్యారెక్టర్ అనేది అసలు లేకపోయినా సినిమా నడుస్తుంది అనిపిస్తుంది. కావాలని గ్లామర్ కోసం పెట్టడమే ఈ రకమైనటువంటి ట్రెండ్ ఈ మధ్య నేను చూస్తూ ఉన్నాను. ఎక్కువ సినిమాల్లో అదే కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, అంటే హీరోయిన్ కావాలి 6 పాటల కోసం అంతే, లేదా 6 పాటలు ఒకే హీరోయిన్ తోటి బోర్ కొడుతుంది కాబట్టి ఇతర హీరోయిన్స్, ఒకటేమో ఐటమ్ సాంగ్ అట్లా. అంటే హీరోయిన్కి ఎందుకు అంత, వాళ్ళు కూడా చాలా హ్యాపీ, ఈవెన్ నాకు కథ కావాలి అని, నేను కూడా స్టోరీలో ఇన్వాల్వ్ అవ్వాలి, నాకు ఒక మంచి క్యారెక్టర్ ఉండాలి అని కూడా ఐ డోంట్ థింక్ వాళ్ళు కూడా అడగట్లేదు. వాళ్ళకు కూడా లేదు. ఎందువల్ల అంటారు ఇది? అంటే దే హావ్ నాట్ సీన్ ద టేస్ట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్. పెర్ఫార్మెన్స్ చేయడం వల్ల ఒక నటిగా ఎంత గుర్తింపు వస్తుందో, ఎంత మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయో వాళ్ళు ఊహించలేదు. ఫర్ ఎగ్జాంపుల్, అరుంధ సినిమా చేసే వరకు అనుష్కకు పెద్ద గుర్తింపులు, ఈ హీరోయిన్గా యాక్ట్ చేస్తూ ఉంది, డాన్సులు చేస్తూ ఉంది, వెళ్ళిపోతూ ఉంది. అరుంధతి సినిమా తర్వాత ఆ అమ్మాయికి ఒక టేస్ట్ వచ్చింది, ఓహో హీరోయిన్గా మనం బాగా చేస్తే ఒక మంచి పాత్ర దొరికితే ఇంత పేరు వస్తుందా, ఒక హీరోకి ఎంత పేరు వచ్చిందో అంత పేరు మనకు వస్తుంది అనే ఆలోచన ఆ అమ్మాయికి అప్పుడు కలిగింది. అప్పటి నుంచి హీరోయిన్ బేస్డ్ పిక్చర్లు చేయడానికి ఆ అమ్మాయి ప్రిపేర్ అయ్యింది. అలాగే నయనతార శ్రీరామరాజ్యంలో చేసేటంత వరకు ఆ అమ్మాయి ఊరికే డాన్సింగ్ గర్ల్గా వచ్చింది, కమర్షియల్ హీరోయిన్, కమర్షియల్గా ఆ అమ్మాయిని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోయారు. బట్ ఆఫ్టర్ శ్రీరామ రాజ్యం, అరే ఒక హీరోయిన్కి ఎంత ఆదరణ, ఎంత గౌరవం ఉంటుందా అనే ఫీలింగ్ ఏర్పడి ఆ అమ్మాయి కూడా హీరోయిన్ ఓరియంటెడ్. అలాంటి టేస్ట్ వాళ్ళకి తగలాలంటున్నాను, అలాంటి టేస్ట్ వాళ్ళకి తగలాలి, అలాంటి కథలు తగలాలి, కథలు తగలాలి, డైరెక్టర్ వెళ్ళాలి అలాంటి కథ, అలాంటి కథలతో వెళ్ళాలి. వెడితే అప్పుడు ఆ టేస్ట్ తెలుస్తుంది, అప్పుడు వాళ్ళు వస్తారు. నిజంగా హీరోయిన్స్ ఇవాళ చేయడానికి ఉంటే నా దగ్గర కొన్ని 100 కథలు ఉన్నాయి. హీరోయిన్ ఓరియంటెడ్ ఎవరిని పెట్టి తీయాలి, ఏ హీరోయిన్ అడిగినా హీరో కావాలంటుంది. మీరు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో డైరెక్టర్ అని అంటే హీరో హీరోయిన్, ప్రొడ్యూసర్ అంటే ఎలాగో ముందే మీరు ఫిక్స్ చేసుకుని ఉంటారు, హీరో హీరోయిన్ మిగతా క్యారెక్టర్స్ అన్ని కూడా ఒక డైరెక్టరే రిక్రూట్ చేసుకునేవారు, వాళ్ళే డెసిషన్ తీసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ఆ ట్రెండ్ ఉందంటారా, డైరెక్టర్కి ఆ ఇది ఇస్తున్నారా హీరోస్? అంటే బయట వింటున్నాం లేదు అని, బట్ లేదని నేను ఎట్లా చెప్పగలను, నేను వాళ్ళు ఎవరితో, నేను వాళ్ళతో పనిచేయలేదు. ఇంతవరకు నేను పనిచేసిన ఏ సినిమాకి పలానా వాళ్ళని పెట్టండి అని ఏ హీరో చెప్పలేదు, చెప్పే ఆస్కారం. కాబట్టి ఐ హ్యాడ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్, సో ఐ కెనాట్ కంపేర్ మై సెల్ఫ్ విత్ దట్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అది ఒకటో నెంబర్ బస్, దాని వ్యవహారం నాకు తెలుసు. అది ఒకటో నెంబర్ బస్సు, దాని వ్యవహారం నాకు తెలుసు. దాని గొల్లపూడి రూటు అయినా కంకి పడు దాటు, దాని గొల్లపూడి రూటు అయినా కంకి పడు దాటు. రై కంటే చాలు రై రైన రై కళ్ళ పూడి హాట్. అది బస్సు కాదు మిస్సు, అబ్బ చూడు దాని కసు బుస్సు. అది బస్సు కాదు మిస్సు, అబ్బ చూడు దాని కసు బుస్సు.